అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్ కు స్వాగతం. ఈరోజు సరదాగా ఒక కథ చెప్పాలి అనిపించిందండి. వింటారా? ఏం కథ అంటే పులిహోర కథ. అదేనండి టైగర్ రైస్. పులిహోరకి కథ ఏముంటుంది? అన్నంలో పసుపు కలిపేయడం, చింతపండు గుజ్జు కలిపేయడం, లేదా నిమ్మరసం కలిపేయడం, పోపు పెట్టేయడం అంతే కదా అనుకుంటున్నారా? అలా కాదండి, చాలా పెద్ద కథే ఉంది. మీరు వింటారంటే చెప్తాను. మరి పులిహోర కథ తోట చూస్తూ టెర్రస్ గార్డెన్ చూస్తూ చెప్పుకుందాం, సరేనండి? ముందుగా వీడియో చూస్తూ ఉన్న వారికి, సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి. మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ పెట్టి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ముంగిట మామిడాకులు, వంట ఇంట్లో పులిహోర గుగాళింపులు చాలు. పండగో శుభకార్యమో వచ్చిందనడానికి గుర్తు. మొన్న శ్రావణమాసం అయిపోగానే దిగులు. మళ్ళీ ప్రసాదాల రూపంలో పులిహోర కోసం శరన్నవరాత్రులు దాకా ఆగాలి కదా అని. ఆంజులు గర్వించే వంటకం పులిహోర. అన్ని హక్కులు ఆంజులవే. పేటెంట్ తీసుకున్నారో లేదో తెలియదు. ఇప్పుడంటే ఈ పులిహోర వేరియంట్స్ మార్చుకుంటూ రకరకాలుగా వచ్చాయి. కానీ నా చిన్నప్పుడు రెండే రకాలు. అవి ఏమిటంటే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర. చింతపండు పులిహోరతో పోలిస్తే నిమ్మ పులిహోరలో హడావుడి తక్కువే. రవ పులిహోర అని ఉంటుంది, కానీ వీటి సరసన నిలబడే స్థాయి కాదు దాన్ని. దానికి ఆదరణ కూడా తక్కువనే చెప్పాలి. ఏదో మైనారిటీ స్టేటస్ ఇవ్వచ్చు. ఇక రాత్రి అన్నం మిగిలితే పొద్దున్న మతలబులు చేసి నిమ్మ పులిహోరగా మార్చి టిఫిన్గా పిల్లలకు పెట్టి చేతులు దులిపేసుకునే తల్లులు కోకొల్లలు. అలా చేసింది వాసి రాసిలో నాసి అనే చెప్పాలి. అదే అప్పటికప్పుడు వేడివేడి అన్నం వండి పులిహోర చేసి చూడండి, ఆ మజా వేరు. నిమ్మ పులిహోరలో ఆ పలచని పసుపు కాంతి నీరెండలా మెరుస్తూ లేత యవన కన్యలా ఉంటే చింతపండు పులిహోర ఇంత పసుపు పట్టించి స్నానం చేసి ముక్త గాంభీర్యాన్ని పోగేసుకున్న పూర్ణ ముత్తైదువులా ఉంటుంది. నాకు బాగా గుర్తు, ఓ రోజు స్కూల్ నుంచి రాగానే వాకిట్లోకి త్రిగమూత బుబాళింపు వచ్చింది. అమ్మ, నీ చేతి తాళింపు కమ్మదనము భారతదేశమున గుమగుమ పరిమళించే అని కరుణశ్రీ గారి పద్యం మా అమ్మ పాడుతోంది. ఆవిడ సాహిత్య పిపాసి. పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళితే అమ్మ చీర కొంగుకి పసుపు వంటి ఉంది. కొత్త చీర కొనుక్కున్నావా అని కొంగుని పట్టుకుని అడిగితే అమ్మ నవ్వి, పులిహోర చేస్తున్నానరా, పసుపు చేత్తో చెంగు చుడుచా అంటింది కాబోలు అంది. ఆ పసుపు కొంగు నిండా తిరగమూత సువాసనే. అది మొహాన కప్పుకున్నప్పుడు నాకు తిరుమల శ్రీవారి మేల్చాటు వస్త్రం కప్పుకున్న అనుభూతి వస్తుంది. సాధారణంగా మిగిలిన టిఫిన్లన్నీ ఒకదారి అయితే పులిహోర ఒకటి వేరే. ఇంట్లో వారినే కాకుండా పని మనిషి, చాకలి, వంటి వారిని కూడా తినే సభ్యుల్లో లెక్కలో చేర్చాలి. లేదంటే ఆనక ఇబ్బందులు తప్పవు. మూడు పూట్ల ఇదే తినే కడుపులు, మూడు రోజులు తినే గడపలు కూడా ఉన్నాయండోయ్. టిఫిన్లా తిన్నదే కాక క్యారేజీ బాక్సుల్లోకి, నాన్నగారి ట్రైన్లోకి, ఇలా అందరి మోజు తీర్చాలంటే భారీ మొత్తంలో చేయాల్సిందే. పులిహోరలో కేవలం తిరగమూత ఉంటే అధమ శ్రేణి, పల్లీలు ఉంటే మధ్యమ శ్రేణి, జీడిపప్పు ఉంటే ఉన్నత శ్రేణి, జీడిపప్పు గుళ్ళు ఉంటే ఎగువ ఉన్నత శ్రేణి క్రింద ఆదాయ పన్ను శాఖ వారు గుర్తించవచ్చు. ఇంట్లో బాసిపీట వేసుకుని లుంగీ కట్టి అరిటాకులో తిన్న తృప్తితో ఏది పోల్చలేము. ఒక పంటి కింద చింతపండులో ఊరిన పచ్చిమిర్చి, మరో పంటి క్రింద తాలింపు చేరిన ఎండుమిర్చి నములుతుంటే మనసు ద్విపద కావ్యం రాస్తున్నట్టే. పులిహోర అంటే పులకరించని మనసు ఉంటుందా? అనుమానమే. రేపు పులిహోర అనగా నిద్రపట్టని రాత్రులు ఉన్నాయి. పులిహోరలో నూనె బాగా పడాలి. చూస్తూ ఉంటే అది మెరవాలి. తిన్న మన కళ్ళు అంతే మెరవాలి. అలా పెద్ద బేసిన్ నిండా పులిహోర తయారు చేసి పరిస్తే చూడండి, అసలు శ్రావణ శుక్రవారం పులిహోర బాగా కుదరడమే మన భక్తికి పరీక్ష అని చెప్పచ్చు. శ్రావణం, దసరా రోజుల్లో ఈ పులిహోర 4-5 గృహాల నుంచి ప్రసాద రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక్కడే సాంకేతిక సమస్య. నాకు
ఎవరిది ఏ పులిహోర అని గుర్తుంచుకోవడం, వాళ్ళ బాక్సులు మళ్ళీ వాళ్ళకి అందజేయటం, పులిహోరపై అభిప్రాయాన్ని సదరు గృహిణికి మెసేజ్ పెట్టడం ఇత్యాది బాధ్యతలు చాలా ఉంటాయి. ఈ విషయంలో మా అబ్బాయి రాటుదేలాడు. నాకు అందరి పులిహోరలు ఒకేలా ఉన్నా మా అబ్బాయి టక్కున చెప్పేసేయగలడు. ఆవులన్నీ ఒకేలా ఉన్నా, యజమాని విడివిడిగా గుర్తించినట్లు అన్ని పులిహోరలు ఒకేలా ఉన్నా ఇది ఫలానా ఆంటిది అంటూ వాళ్ళు చెప్పగలడం నాకు పెద్ద ఊరట. కొన్ని పులిహోరలు మనసుకు చిగుకు కనిపించినా అది అభిప్రాయంగా మారకుండా నోరు జారకుండా జాగ్రత్త పడాలి. ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ పండక్కి పులిహోర వెళ్ళక్కే. అప్పటికే అలా ఒకరిద్దరు పులిహోరదాతలను పోగొట్టుకున్నా కూడా ఇక స్థల ప్రభావం అంటారే. అలా పులిహోర తినే ప్రదేశాలు కూడా పులిహోర రుచికి సమన్వయమై ఒక్కో అనుభూతిని ప్రసాదిస్తాయి. ఉదాహరణకి ట్రైన్లో వింధ్య గుహల్లో నుంచి ఏ ఢిల్లీనో వెళుతూ మాంచి జోరు మీద ఉండగా ఊగుతూ పులిహోర తినడం ఒక అనుభవం అయితే, కార్తీకంలో పంచారామాల దర్శనం అప్పుడు మంచు పడుతూ ఉండగా పొలాల మధ్య ఏ చిన్న ఆలయంలోనూ తినడం మరో అనుభూతి. స్థల ప్రభావం వల్ల రుచి ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఏకైక వంటకం ఇదొక్కటే అనుకుంటా. ఆలయం అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు ముత్యాలంపాడు రామాలయం రాజుల అజమాయిషి పులిహోర ప్రసాదం ఘాటుగా ఉండేది. దాన్ని నేను క్షాత్ర పులిహోర అనేదాన్ని. అక్కడ రాజులు అరికాలు మంట నెత్తికెక్కేటట్లుగా పచ్చిమిర్చి వేసేవారు. తెలియక ఆవగా నోట్లో పెట్టావు ఒకసారి అంతే. వెక్కిళ్ళు తమస్డ్రమ్ వీట్ల కన్నీళ్ళు జోగు జలపాతాల్లో ఉబికిరాగా కుక్కపిల్ల నాలిక బయటపెట్టినట్టు అంగలార్చుకుంటూ ఇంటికొచ్చా. విషయం తెలిసిన అమ్మ పంచదార పెట్టడంతో ఆ ఘాటు స్మృతికి స్వీటు ముగింపు. ఇక తిరుమలలో దర్శనం అయ్యి వస్తూ ఉంటే ఉచిత ప్రసాదం ఏమి పెడతారో అని టెన్షన్. లడ్డూ పరమాన్నం అయితే ఓకే, పులిహోర అయితే మాత్రం ఆ దొన్నె ఏ మొలకి? దొన్నె సైజు పెంచరు సరికదా, ఇంకో దొన్నె ఇవ్వరు. దద్దోజనం కట్టె పొంగలి లాంటిది దొన్నెల్లో పెట్టినా పులిహోరకు మాత్రం దొన్నె బదులు గిన్నె ఇవ్వాలి అని నా అభిప్రాయం అండి. ఇక ఖాళీ అయిన గంగాళాల గోడల పసుకుపోయిన జీడిపప్పులు వెళ్లాడే చంద్రవంకల్లా ఊపిస్తూ ఉంటే అన్ని జీడిపప్పులు వదాయేనా అని బాధ. ఏది ఏమైనా అరసవిల్లి నుంచి అయినవిల్లి వరకు అన్ని పులిహోరలు ఒక ఎత్తు అయితే తిరుమల పులిహోర మరో ఎత్తు. నేతి పులిహోర బహుశా నాకు తెలిసి చేసే ఆలయం తిరుమలే అనుకుంటా. ఆ రుచి అందరకు నచ్చకపోవచ్చు. ఆ మిరియాలు, ఘాటైన ఆవా, ముఖ్యంగా కవిత్వాన్ని ఎందరూ ఆస్వాదించగలరు? దాని విలువ దాన్నే. అలాగే తిరుమల పులిహోర కూడా అసలు స్వామివారికి నచ్చిందండి, అది చాలు. ఇంతకీ పులిహోర భోజనమా పలహారమా అన్నది నన్ను చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్న. కొందరు పరగడపున ఇంత పెరుగు వేసి కలిపి భోజనంలాగా స్వీకరించి ఇక ఆ రోజుకి ఇంకేమి ముట్టని వారు ఉంటారు. అదేమిటి అంటే పులిహోర పెరుగు కలయిక మామూలు అనుకుంటున్నారా? రెండు అగ్రరాజాల భేటీ కడుపులో దండిగా పడుంటుంది అంటారు. కొందరు మా ఇంట్లో ఉదయం పులిహోర టిఫిన్ అంటుండగా మరికొందరు ఇవాళ ఉపవాసం పలహారం మాత్రమే అని పులిహోర తప్ప అన్ని షరతులు పెడతారు. అంటే పులిహోర ప్రభావం చూడండి, కొందరి దృష్టిలో పలహారం మరికొందరి దృష్టిలో అది భోజన సమానం. ఇడ్లీ దోశకు కానీ పూరి వడ మరే ఇతర టిఫిన్కి కానీ పులిహోరకు లభించిన ఆధ్యాత్మిక స్థాయి లేదు. నాకు తెలిసి మిగిలిన టిఫిన్స్ మాట ఎలా ఉన్నా పులిహోర మాత్రం స్నానం చేసి కలిపే మహిళలే ఇప్పటికీ మెజారిటీ. అలాగే ఇది సాధారణ టిఫిన్గా దిగి వచ్చినప్పటికీ అప్రయత్నంగా కళ్ళ కద్దుకొని తినడం సహజ ప్రవృత్తి. అంటే ఆ పులిహోర పట్ల ఏదో తెలియని ఒక అసంకల్పిత పవిత్ర భావన అలా పురిగొలుపుతుందేమో. అందుకే నేను అన్నం పరబ్రహ్మమైతే పులిహోర ఇహబ్రహ్మం అంటారు. కథ విన్నందుకు ఆహా, కథ కాదు వాస్తవమే, విన్నందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.